హైదరాబాద్ సికింద్రాబాద్లోని చెరువుల పరిరక్షణ వాటి పునరుజ్జీవనం కోసం ప్రత్యేక కమిషనర్ నియమిస్తున్నట్లు రాష్ట ప్రభుత్వం ప్రకటించింది జీహెచ్ఎంసీ పరిధిలో నూట ఎనబై ఐదు చెరువుల ఆక్రమణల కారణంగా వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని వీటన్నింటినీ పర్యవేక్షణ నూతన కమిషనర్ తీసుకుంటారని ప్రభుత్వం పేర్కొంది జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం నియమితులైన ఈ స్పెషల్ ఆఫీసర్ పురపాలక పట్టణ అభివృద్ది శాఖ పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొంది ఈ ప్రత్యేక కమిషనర్ చెరువుల పరిరక్షణతో పాటు వాటి సుందరీకరణ నిర్వహణ నిర్వహణపై చర్యలు తీసుకుంటారని తెలిపింది ఇందుకోసం జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ప్రభుత్వ విభాగాలతో పాటు కార్పొరేట్లను కలుపుకుని సామాజిక బాధ్యత కింద చెరువుల సుందరీకరణ ప్రాజెక్టులో భాగస్వామ్యులుగా చేయాలని సూచించింది నూతన కమిషనర్ స్టాటజిక్ నాల డెవలప్మెంట్ కమిషనర్ తో కలిసి పనిచేస్తూనే ఓఆర్ఆర్ పరిధిలోని నీటి నిల్వలపై పనిచేస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది